కేరళలోని కోజికోడ్లో బీజేపీ జాతీయ కార్యవర్గ కౌన్సిల్ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జ్యోతి వెలిగించి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించారు. ఇక మరో వార్తను చూస్తే దేశంలోని అన్ని గ్రామాలను స్మార్ట్ విలేజెస్ గా మార్చే ప్రక్రియలో ఇక్రిసాట్ కూడా పాల్పంచుకుంటోంది. వ్యవసాయం, ఇంధనం, విద్యుత్ తదితర రంగాలను అనుసంధానం చేయడం ద్వారా స్మార్ట్ విలేజెస్ రూపకల్పనకు ఇక్రిసాట్ ఒక అంతర్జాతీయ సంస్థతో కలిసి పథకాలను రూపొందించింది. వివరాలు చూద్దాం. స్మార్ట్ విలేజెస్ అనే అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్లోని ఇక్రిసాట్ సంయుక్తంగా వ్యవసాయాన్ని, ఇంధన, విద్యుత్ శక్తి రంగాలని అనుసంధానించడం ద్వారా స్మార్ట్ విలేజెస్ ఇన్ ఇండియా అనే లక్ష్యానికి శ్రీకారం చుట్టాయి. దేశంలోని 6 లక్షల గ్రామాలకి విద్యుత్తు, గ్రామీణ పేద ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆహార భద్రత, విద్య, ఆరోగ్యం అందించి దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయటమే దీని లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్రిసాట్ డీజీ డేవిడ్ బర్గ్ విన్సన్, స్మార్ట్ విలేజెస్ ఇనిషియేటివ్ సీనియర్ అడ్వైజర్ ప్రొఫెసర్ బ్రయాన్ హీప్, కో లీడర్ డాక్టర్ జాన్ హోమ్స్ తమ లక్ష్యాన్ని పరిచయం చేయడం ద్వారా ఒక కొత్త గ్రామీణ భారత స్వప్నాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు. డాక్టర్ డేవిడ్ బర్గ్ విన్సన్ మాట్లాడుతూ 2 కొత్త రంగాల కలయికలో గొప్ప ఆవిష్కరణలు సాధ్యపడతాయని, ఇంధన భద్రత వ్యవసాయ రంగ అభివృద్దికి ఎంతో తోడ్పాటునందిస్తుందని, ఇది నీటిపారుదల వ్యవస్థని మెరుగుపరచడమే కాకుండా గ్రామీణ రైతులకు మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ అందేలా చేసి వారి ఉత్పత్తికి తగిన మార్కెట్ ధరలు నిర్ణయించుకునేలా అవకాశం ఇస్తుందని అన్నారు. తద్వారా 2022 నాటికి భారతీయ రైతుల ఆదాయాన్ని 2x చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం సాకారమవుతుందని చెప్పారు. బ్రయాన్ హీప్ మాట్లాడుతూ, చిన్న సన్నకారు రైతులు ఇతర రైతుల కంటే పేదరికంలో మగ్గుతున్నారని, ఇలాంటి సన్నకారు రైతుల సంఖ్య నానాటికి పెరిగిపోతోందని, వీరు వ్యవసాయాన్ని కొనసాగించేందుకు ఆర్థిక భద్రత అందించడం ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. స్మార్ట్ విలేజెస్ కో లీడర్ జాన్ హోమ్స్ మాట్లాడుతూ, నేషనల్ గ్రిడ్ ద్వారా భారతదేశ గ్రామాలకి విద్యుత్తును అందించడం అసాధ్యమని, దీనికి ఆర్థికపరమైన, భౌగోళికపరమైన కారణాలు అనేకమని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ది కుంటుపడటానికి ఇదే కారణమని అన్నారు.